కపిలతీర్థం దగ్గరికి వెడితే కపిలతీర్థం స్వయంభూలింగం. ఎక్కడది? ఎక్కడో పాతాళలోకంలో భోగవతి అనబడేటటువంటి పేరుతో ఉన్నటువంటి గంగానది ఒడ్డున కపిల మహర్షి తపస్సు చేస్తుండేవారు. ఒకప్పుడు భోగవతిగా ఉన్నటువంటి గంగ పైకి రావడం మొదలుపెట్టింది భూలోకంలోకి. ఆ గంగ పైకొస్తుంటే గంగతో పాటు శంకరుడు కూడా పాతాళలోకంలోంచి పైకొచ్చేశాడు. వచ్చి అది భూమిని భేదించుకుని భూమిలోంచి పైకెళ్ళిపోతోంది. అప్పుడు గబగబా కామధేను వెళ్ళింది. వెళ్ళి తన డెక్క ఆయన తల మీద పెట్టి మా వర్ధస్యా, ఇంకా పెరగవద్దు అని అడిగింది. అందుకే ఇప్పటికీ మీరు కపిలతీర్థానికి వెడితే కపిలతీర్థంలో ఉన్న శివలింగం మీద ఆవు డెక్క ముద్ర ఉంటుంది. కింద వెండి రంగు, మధ్యలో కుంకుమ రంగు, పైన బంగారు రంగు, మూడు రంగులతో మెరిసిపోతుంటుంది శివలింగం. అదే కపిలలింగం. అక్కడ ఉన్న కపిల తీర్థమే సాక్షాత్తుగా భోగవతి నది కింద ఉన్న గంగ పైకి ఉబికింది. అందుకే కార్తీక మాసంలో వచ్చేటటువంటి పర్వదినాల్లో పౌర్ణమి మొదలైనటువంటి రోజుల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నే దశనాడికాహ ఒక్క 10 నిమిషముల పాటు సమస్త బ్రహ్మాండములలో ఉన్న తీర్థంలో తీర్థాలు కపిల తీర్థంలో ఉన్న తీర్థంలోకి ప్రవేశిస్తాయి. ఆ సమయంలో అక్కడ స్నానం చేస్తే ఇక సమస్త బ్రహ్మాండములలో ఉన్న తీర్థాల్లో స్నానం చేసినాయి.